టాలీవుడ్లో నటి కరాటే కళ్యాణి గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. చేసింది తక్కువ సినిమాలేనే ఆమె తన వ్యాఖ్యలతో వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పుడు ఏదో ఒక విషయంపై కాంట్రవర్సీగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంది కళ్యాణి. ఇటీవల స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని మే 28న ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే దీనిపై కరాటే కళ్యాణి స్పందిస్తూ, ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసుకుంటే చేసుకోండి, అంతేకాని శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి వీల్లేదు అని కామెంట్ చేసింది. దీనిపై న్యాయపోరానికి కూడా దిగింది. అయితే విగ్రహ ఏర్పాటుపై కోర్టు స్టే విధించింది. అప్పటి నుంచి కరాటే కళ్యాణ్ పేరు వార్తల్లో మారుమోగుతుంది. ఇటీవల ఆమె ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తనపై దాడులకు ప్రయత్నించారని, తనకు ప్రాణగండం ఉందని, తను చంపడానికి ప్రయత్నించారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వాక్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంటర్వ్యూలో కరాటే కళ్యాణి మాట్లాడుతూ తనకు ప్రాణహాని ఉందని చెప్పుకొచ్చింది. ఈ మధ్యనే తన కారు 2 టైర్లను గుర్తు తెలియని వ్యక్తులు కోసేశారని వెల్లడించింది. ఓ డొంక రోడ్లో వస్తున్నప్పుడు తన కార్ టైర్ పేలిపోయిందని చెప్పింది. వాస్తవానికి అదే టైర్ ఏ హైవే మీద వెళ్తున్నప్పుడు పేలి ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని వాపోయింది. ఆ కార్ టైర్ చూసిన మెకానిక్లు ముందే ఎవరో కార్ టైర్ను కొంచెం కోసేశారని చెప్పారని చెప్పింది. తన మీద కోపంతోనే ఎవరో కావాలని అలా చేశారని అంది. ఈ గొడవకు టీడీపీకి సంబంధం లేదని, అది కళ్యాణి రాజకీయం అంతా ఖమ్మంలోనే జరుగుతుంది. ఎన్టీఆర్కు దైవత్వాన్ని ఆపాదించే క్రమంలో కొంతమంది ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీకృష్ణుని రూపంలో పెడుతున్నారని ఆరోపించింది. శ్రీకృష్ణుడికి ఒక రూపం ఉందని, ఆయన రూపంలో మనుషులను విగ్రహాలు పెట్టడం సరికాదని పేర్కొంది. ఈ విషయంలో తాను కృష్ణుడే తనకు అండగా ఉంటాడని, అందుకే కోర్టు 2 స్టార్లు స్టే విధించిందని అంది. అయితే ఎన్టీఆర్కు తాను పెద్ద అభిమానిని, కానీ ఆ స్థానంలో ఎవరు ఉన్నా తాను పోరాడతానని పేర్కొంది. తనను మా అసోసియేషన్ నుంచి తీసేయడం వల్ల తనకు నష్టమేమీ లేదని చెప్పింది. నిందిత్వవాదిగా, యాదవ సంఘం నాయకురాలిగా తనకు గుర్తింపు ఉందని చెప్పింది. భవిష్యత్తు తరాల కోసమే తాను పోరాడుతున్నానని, ఏది ఏమైనా శ్రీకృష్ణుని విషయంలో తన పోరాటం కొనసాగుతుందని చెప్పుకొచ్చింది.